విజయవంతం చేశారు ఈరోజు. వారికి మొట్టమొదటి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈ గార్బేజ్ అన్నటువంటిది చాలా కాలంగా మనం ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య, అంటే చూసి చూడనట్టు వెళ్ళిపోయే సమస్య. ఆ ఏముందనే చెత్తే కదా, ఆ చెత్తే ఈరోజు మనకి అనారోగ్యానికి ప్రధానమైనటువంటి హేతువుగా పరిగణించబడుతుంది. అందుకోసమని మనకి ఈ చెత్త సంపద కేంద్రాలని, గార్బేజ్ కలెక్టివ్ సెంటర్స్ని గ్రామాల్లో, పంచాయతీల్లో, పంచాయతీలకు దూరంగా మనం ఒక డంప్ యార్డ్ని ఎస్టాబ్లిష్ చేసి షెడ్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేసి మనం పెడుతున్నాం. ఈ చెత్తని ఆ గార్బేజ్ సెంటర్లకు మనం పెట్టి సైక్లింగ్ చేసి దాన్ని మరలా ఇతరత్ర అయినటువంటి కార్యక్రమాలకి మనం ఉపయోగిస్తున్నాం. వాటిని మళ్ళీ మనం ఈ ఫెర్టిలైజర్స్, రూరల్ ఫెర్టిలైజర్స్ దానికి కూడా చాలా వరకు కన్వర్షన్ చేసి కార్యక్రమాలు చేస్తాం. ఏది ఏమైనా కానీ దీన్ని ప్రజలందరూ సహకరించాలి. ఇంకా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లేదా మంత్రులు, లేదా కలెక్టర్లు వాళ్ళు అనుకుంటే కాదు, ఇది వాళ్ళకి అందుకే దీనికి స్వచ్ఛ సంకల్పం అని. ఆ సంకల్పానికి ప్రతి పౌరుడు శ్రీకారం చుట్టుకోవడం, ఇది అందరి బాధ్యత. మనందరి బాధ్యత సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలంటే మంచి పరిసరాలను ప్రమోట్ చేసుకోవాలి. ఆ పరిసరాలు ప్రమోట్ కావాలంటే మనం అందుకే క్లీన్ అండ్ గ్రీన్ మాట్లాడుతుంది. క్లీన్ చేసుకుంటూ పరిసరాలను గ్రీన్గా మనం పెంచుకుంటూ ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థను మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దీనికి మన గట్టే నెలలోనూ అంతగా ముందు ముందుగా ప్రతి ఇంటికి డస్ట్బిన్ పంపిణీ కార్యక్రమం చేసి ఇళ్లలో ఉన్నటువంటి చెత్తలు కూడా పూడ్చిపెట్టుకుని అక్కడ పెడితే ఈ వెహికల్స్ మన మున్సిపల్ అందుకు సంబంధించినటువంటి అధికారులు వెళ్ళి దాన్ని లిఫ్ట్ చేసుకొని ఆ వెహికల్స్లో వేసుకొని దూరంగా తీసుకుంటాము. ఇది జబ్ చేస్తుంది కాబట్టి దీనికి ప్రజలు కూడా సహకరించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు భారతదేశం మొత్తం మీద ఈ కార్యక్రమం పెట్టారు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్గా ఉన్నారు. మనకి ఈనాడు క్లీన్ ఏరియాస్ ప్రమోట్ కావాలి, అలాగే గ్రీన్ ప్రమోషన్ కావాలని చెప్పి మరి జగనన్న హరిత సంకల్పం అని, అలాగే ఈనాడు జగనన్న స్వచ్ఛ సంకల్పం అని ఈ కార్యక్రమాల పేరుతో ముందుకు తీసుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ దీనికి ప్రధానంగా యువత ముందుకు రావాలి, ఇళ్లలో ఉన్నటువంటి సభ్యులు కూడా కలిసి రావాలి, మహిళలందరూ కూడా దీన్ని పెద్ద ఛాలెంజ్గా సవాలుగా మనం తీసుకుని ఇది ఒక పరిసరాల పరిశుభ్రమైనటువంటి కార్యక్రమాన్ని, స్వచ్ఛ సమాజాన్ని మనం ఏర్పాటు చేయాలనుకుంటుంది. అందుకు మనందరం కలిసి కట్టుకోవడానికి కోరుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మా అందరి సహకారాలను అందిస్తామని వారికి ప్రత్యేకించి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.